నమస్తే, వెల్కమ్ టు లేంటివి. తెలంగాణలో ఎక్కడ చూసిన భూ బాధితులు ఉన్న పరిస్థితి ఏ అంటే, ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే భద్రాచలం దాకా అందరు కూడా వాళ్ళ భూమి కబ్జా గురైంది, భూమి ఆక్రమణ గురైంది అని చెప్పేసిన బాధితులే ఇవాళ ప్రజా దర్బార్కి వస్తున్న పరిస్థితి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి, ఏంటి మీ సమస్య? సార్, నా పేరు నరేందర్ అండి, నేను బోయినపల్లిలో ఉంటాం మేమందరము. మా సమస్య ఏంటి అంటే, మేము ఎప్పుడో కొనుక్కున్న 35 ఏళ్ల కింద ప్లాట్లు అండి. అది ఆ రోజు మేము 10,000కు మా పేరెంట్స్ కొన్నారు ఒక ప్లాటు. ఈ రోజు 1 కోటి రూపాయలు కావడంతో, ఆ పక్కనే మల్లారెడ్డి కాలేజ్ ఉండడం వల్ల మా 23 ఎకరాలలో 16 ఎకరాలు నాది అని చెప్పేసి భూ కబ్జా చేసిండు మల్లారెడ్డి అండి. ఎట్లా, ఎప్పటి నుంచి మీ భూ కబ్జాకు గురవుతున్న పరిస్థితి? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది అండి. 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు. మేము అక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తే, మేము కాంపౌండ్ వాల్ కట్టినా, ఇంకేదైనా చేసినా, సర్వే చేయించి స్టోన్స్ ఏదైనా పాతినా, మా బౌండరీస్ ఏమైనా ఉంటే కూడా, మేము అక్కడ ఒక రోజు ఉండి మేము బౌండరీస్ పెట్టి రాగానే తెల్లారి మర్నాడు వెళ్ళి చూస్తే ఆ బౌండరీస్ అన్ని పీకేసి మోరిట్లో అక్కడ ఇక్కడ కాల్వలో చెరువులో పడిస్తున్నారు. సో మమ్మల్ని వాళ్ళు ఆ విధంగా వేధించడం జరుగుతుంది అప్పటి నుంచి. ఇప్పటిదాకా ఇప్పుడు మాది మొత్తం 23 ఎకరాలు అండి. దాంట్లో 16 ఎకరాలు నాది అని చెప్పేసి అని అంటున్నాడు మల్లారెడ్డి. డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేశాడు. కావాలంటే మీరు ఇక్కడ బ్యానర్లో చూడొచ్చు, ఆయన దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్ కూడా మేము ప్రింట్ చేసుకుని వచ్చాము. ఇది 2017 డాక్యుమెంట్ అండి. మేమేమో 89-90లో మేము రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీస్ ఉన్నాయి మావి, చూడొచ్చు మీరు. సేల్ డీడ్ కాపీస్ మా పేరు మీద ఉన్నాయి. ఈ రోజు కూడా ఈసీ మా పేరు మీదే ఉందండి. మరి 2017-2018ది మరి ఏ విధంగా ఒప్పుకుంటాదో మరి అది తెలియాలండి. మరి అతనికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు 16 ఎకరాలు? మరి మల్లారెడ్డి ట్రస్ట్ అని చెప్పేసి మహేందర్ రెడ్డి పేరు మీద ఏ విధంగా ఇచ్చారనేది కొంచెం తెలుసుకోవాలి. ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఫోటోలో. ఫస్ట్ ఉన్న వ్యక్తి శ్రీనివాసరెడ్డి అండి, అలా బాంబడిది. రెండో వ్యక్తి మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు. అంటే ఇంత ఆరోపణలు ఆయన మీద ఉన్నప్పుడు కంప్లైంట్ ఎవరికైనా చేసినారా మీరు? నియర్ బై పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ లో వెళ్ళి చేస్తే వాళ్ళు, మేమేం చేయలేము, మాకేం సంబంధం లేదు, ఇది సివిల్ మ్యాటర్ కదా, మీరే చూసుకోవాలి అని అన్నారు. సార్, సివిల్ మ్యాటర్ ఓకే సార్, మేము లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు అక్కడ మనుషులను పెట్టి బెదిరిస్తున్నారు సార్. మరి మా జాగాలో మేము పోతే ఇంకెవరు పోతారు? మరి మేము వెళ్తే మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్తే, లేదు లేదు నేను చూస్తాను, మాట్లాడతాను అని చెప్పి వాళ్ళంతా ఏకమై ఒక్కటే వాళ్ళకే సపోర్ట్ చేశారు. కానీ మాకు అక్కడ న్యాయం ఏ రోజు జరగలేదు. నిన్న మొన్న కూడా లేటెస్ట్గా ఒక 4 డేస్ బ్యాక్ కూడా మేము పేట్ బజీర్ బాగ్లో ఒక 2 డేస్ నుంచి తిరుగుతూ ఉన్నాము. మాకు న్యాయం చేస్తామన్నారు, డాక్యుమెంట్లు తెమ్మంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా తీసుకొని పోయినాము. అయినా కూడా ఎవరు రాలేదు ఆపోజిట్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళంతా ఒకటైపోయారు, మళ్ళీ మమ్మల్ని ఈవినింగ్ వాక నిలిచోబెట్టి పంపించేశారు. సో మేము అనుకున్నాము ఈరోజు ప్రజా దర్బార్ ఉంది, రేవంత్ అన్న దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. దయచేసి రేవంత్ అన్న మాకు మీడియా త్రూలా, ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్తున్నాను. లోపల కలిసారు ఎవరైనా ప్రజా దర్బార్ లోపల? వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు, లోపల వెళ్ళారండి. ఏంటి సమస్య? ఏంటి సార్ సమస్య? ఏంటి అన్న, 4 రోజుల కింద నుంచి ఫేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోయినాం. 4 రోజుల నుంచి ఆడ పోయినాం. 5 రోజులు ప్రజా దర్బార్ లో వచ్చాం. రేవంత్ అన్న మాకు మెయిల్ చేశాను, ఎందుకంటే పాలమ్మి పూలమ్మి పైకి వచ్చిన అంటాడు మల్లారెడ్డి బట్టేవాజు. మల్లారెడ్డి ఆడు ఉన్నాడు, 1 నంబర్ బట్టేవాజు. మొత్తం భూమి కబ్జా మల్లారెడ్డి ఉన్నాడు. ఆయన శ్రీనివాసరెడ్డి బొమ్మడిది శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు. మహేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు. వాళ్ళు నిన్న ఫేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు వచ్చి అంటున్నారు, మా అది జాగా మీ డాక్యుమెంట్ చూపి, మా డాక్యుమెంట్ చూపిస్తాం, ఒరిజినల్ షో చేసినాం. ఆయన ఒక్క డాక్యుమెంట్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి షో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ కరెక్టే అంటారా? కరెక్టే. 1989 నుంచి ఈసీ వస్తుంది మాది. 1819 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్నీ ఉన్నాయి, A to Z డాక్యుమెంట్స్ ఉన్నాయి మాది. సెల్డీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒరిజినల్ అన్ని కేసు ఆడినాం. కేసు హైకోర్టులో పర్టికులర్ ల్యాండ్ సార్. We are the owners of that particular land. They have created a fake document. The Mallareddy and their relatives, everybody has created fake dog. Srinivas Reddy, he is one of the person who is counterpoint every time he is there at the land. He is also the main culprit on that. Mr. Srinivas Reddy, ayanani unnaru sir. సార్, అదే మాది 1989 నుంచి శ్రీ మల్కార్జున నగర్ హౌసింగ్ సొసైటీ ఉన్నదండి. వీళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ 2010-2015 ధరణి కొత్తది క్రియేట్ చేసి సార్, ఆ ధరణి నుంచి సార్ ఈయన ఏం రైతు బందీ కూడా తీసుకుంటున్నారు సార్. మన శ్రీనివాస్ రెడ్డి అధికారంలో ఉన్నారని మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తున్నారు సార్ వీళ్ళు. మీరు మేమంతా పేదోళ్ళం సార్, గరీబ్ వాళ్ళం. ఇంతకు ముందు ఆ గవర్నమెంట్ ఉందే ఎవరు వినలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాడు, మాకు న్యాయం అవుతుందని మేము ఒక హోప్తో వచ్చినాం సార్, ఇక్కడ అందరు వచ్చినాం సార్. ఇదిగోండి మా డాక్యుమెంట్, ఇది జిరాక్స్ అండి. ఇది అందరు పేద వాళ్ళం, కష్టపడుతున్నాం సార్, మాకు న్యాయం కావాలండి సార్, దాని గురించి వచ్చినామండి. కలిసారా లోపల ప్రగతి ప్రజాదర్బార్ లోపల? ఇచ్చినాం సార్, మేము చెప్పినారు సార్, మాకు సాయత్తం చేస్తారని చెప్పినారండి. మేము అదే సార్. కలెక్టర్ లోపల, కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా సార్? ఐఎస్ఎస్ ఆఫీసర్ ఎవరు కలవలేదండి. మీరు ఫామ్ ఇవ్వండి, మేము ఏమున్నది చూసి. ఎవరైనా మంత్రులు లేరా? మంత్రులు ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నారు. లేదండి, కానీ మా ఫామ్ తీసుకున్నారండి, మాది న్యాయం చేస్తారని చెప్పినారండి.